ఇంగ్లీష్లో రాయడం చదవడం పూర్తిగా నేర్చుకోండి 15 బేసిక్ పుస్తకాలతో. ఇప్పుడు 15 బేసిక్ పుస్తకాలు కేవలం 1500 రూపాయలు మాత్రమే. 15 బేసిక్ బుక్స్ ఓన్లీ 1500 రూపీస్. మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి రాము 9390495239. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు బుక్ నెంబర్ 4 రీడింగ్ మెథడ్స్. ప్రారంభంలో చదవడం ఎలా, స్టార్టింగ్ మెథడ్ నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రారంభంలో చదవడం ఎలా, లాస్ట్ పార్ట్లలో మనము పేజ్ నెంబర్ 10 వరకు వచ్చామండి. బుక్ నెంబర్ 4 పేజ్ నెంబర్ 10 వరకు నేర్చుకున్నాం. ఎఫ్ అనేటువంటి ఒక అక్షరం వచ్చినప్పుడు మనం ఏ విధంగా సౌండ్స్ ఎలా పలకాలి, ఆ శబ్దాలు ఎలా ఉంటాయనేది లాస్ట్ వీడియోలో పేజ్ నెంబర్ 10 వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం పేజ్ నెంబర్ 11కి వచ్చామండి. పేజ్ నెంబర్ 11, బుక్ నెంబర్ 4 పేజ్ నెంబర్ 11 ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ పుస్తకాలలో బుక్ నెంబర్ 4 పేజ్ నెంబర్ 11. ఇక్కడ జి అనేటువంటి ఒక లెటర్, ఒక అక్షరం. మనము ఈ జి అనేటువంటి అక్షరంతో పదాలను చదివేటప్పుడు కానీ, పదాలను ఉపయోగించేటప్పుడు కానీ ఆ శబ్దాలు ఎలా వస్తాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో నీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జి అనగానే మీకు రెండు శబ్దాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి గా గే గ్యా అని గాకు సంబంధితంగా వస్తాయి. రెండవది జా జే జ్యా, అంటే జా జా అనేటువంటి సౌండ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. జీకి రెండు శబ్దాలు ఉంటాయి, ఒకటి గా ఒకటి జా. ఇది విద్యార్థులు ముందుగా గమనించాలి. సరే, ఇప్పుడు జాగ్రత్తగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటూ పోదాం. అయితే ముందుగా జీ అనేటువంటి అక్షరానికి 26 అక్షరాలు, అంటే ఏబిసిడి ఇలాగా జెడ్ వరకు అక్షరాలను కలుపుతూ వెళ్తే ఆ శబ్దాలు ఎలా వస్తాయి గమనించండి. జీకు ఏ కలుపుదాం, జీకు ఏ. అప్పుడు అక్కడ శబ్దము గ గే గ్యా ఈ విధంగా శబ్దాలు రావడం గమనించవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, జిఏ టిఈ అని ఉంది, ఇది గేట్ అవుతుంది. గేట్ గేట్ అని పలుకుతాం, అంటే జిఏ ఉన్నది కదా, మరి గా కావాలి కదా అని. ఎస్, గా కూడా అవుతుంది. కొన్ని సందర్భాల్లో గా అవుతుంది, కొన్ని సందర్భాలు అంటే పూర్తిగా మరికొన్ని అక్షరాలు వచ్చినప్పుడు, పూర్తిగా ఒక పదంగా రాసినప్పుడు, అప్పుడు దాని యొక్క స్పెల్లింగ్స్ దాని యొక్క స్పెల్లింగ్ బట్టి దాని యొక్క శబ్దము మారిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది విద్యార్థులు గమనించాలి. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే జిఏఎన్జి అని ఉంది, ఇక్కడ గ్యాంగ్ అంటాం. చూడండి, గ్యాంగ్ గ్యా 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 అనే సౌండ్ వచ్చింది. గ్యాంజెస్, రివర్ గ్యాంజెస్ అంటారు ఇంగ్లీష్లో. గ్యాంజెస్ ఇక్కడ గా గా గాంజెస్ అంటారు, గ్యాంజెస్. ఈ విధంగా జిఏ వచ్చినప్పుడు గా కానీ గే కానీ గ్యా కానీ ఈ శబ్దాలు రావడం మనం గమనించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే జీకు బి కలిపినాం అనుకుందాం, గబ గబ గబ. జీకు సి కలిపినాం అనుకుందాం, గక్ గక్ గక్. జీకు డి కలిపినాం అనుకుందాం, గడ గడ గడ. జిఇ ఇక్కడ మీరు గమనించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఇ ఎం అని ఉంది, దీన్ని జమ్ అంటారు, గెమ్ అనరు, గెమ్ అనరు, తప్పు, జమ్ అంటారు, జమ్. జిఇఎం జమ్ అంటే అర్థమేమి, జీ ఉన్నా కూడా మనం ఇక్కడ జే అని పలుకుతున్నాం, అది విద్యార్థులు గమనించాలి. సో జీ కాడ గే అనే సౌండ్ రావచ్చు, జే అని కూడా సౌండు రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజీఈ అని ఉంది, ఒక పదంలో ఏజీఈ అని ఉంది, అక్కడ చూడండి ఏజ్ అంటాం, ఏజ్. జ జ అని వాడతాం, ఏజీఈ వచ్చినా కూడా ఏజ్ జ అంటాం.
सो विधा जी की रे शब्द फ्रेंड्स गाक संबंधित मैं जाक संबंधित मैं शब्द राव मन इकड़ गमन जी इज ईक्वल टू गे रावच्छु जे अड़ रावच्छु अलागे जी एफ जी को एफ कलते गफ जी जी अंटे रेंडु जी कलिपिनप्पुडु वत्तु गाकु गावत्तु गा मनं तीसुकोवाली अर्थमैंदा फ्रेंड्स रेंडु जी कलिपि इप्पुडु एग् अनुंदि ई जी जी एग् अंटं एग् गट्टिगा पलुकुतां अंते एग् एग् ई जी जी एग् जी जी वच्चिनप्पुडु गाकु गावत्तु गा तीसुकोंडि बागुंटदि ओकेना फ्रेंड्स तर्वात जी को हेच्च कलिपिनां अनुकुंदां ग ग సౌండ్ వస్తుంటదన్నమాట గ ఆ విధంగా జి ఐ కలిపినాం జీకు ఐ కలిపితే గీ రావచ్చు గై రావచ్చు లేదా కొన్ని సందర్భాల్లో జీ రావచ్చు జై కూడా రావచ్చు అర్థమైందా ఫ్రెండ్స్ గీ గై జీ జై ఈ సౌండ్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ అర్థమైందా జి ఐ జి ఐ గి గై జి జై ఈ శబ్దాలు మనము గమనించవచ్చు జీకు జే కల్పనం అనుకుందాం గజ్ గజ్ జీకు జే కల్పితే గజ్ జీకు కే కల్పితే గక్ గక్ జీకు కే కల్పితే గక్ జీకు ఎల్ కల్పితే గల్ జీకు ఎల్ కల్పితే గల్ జీకు ఎం కల్పితే గమ్ జీకు ఎం కల్పితే గమ్ అలాగే జీకు ఎన్ కల్పితే గన్ గన్ జీకు ఎన్ కల్పితే గన్ గన్ జీకు ఓ కల్పితే గా లేదా గో ఇప్పుడు జీఓటి గాట్ అంటాం జీఓ గో అంటాం జీఓఎన్ ఈ గాన్ అంటాం గాన్ సో ఆ విధంగా గా గా గో ఈ విధంగా ఈ సౌండ్స్ మనము గమనించగలుగుతాం జీపీ గప్ జీపీ గప్ जी क्यू गक्व गक्व जी क्यू गक्व जी आर गर गर जी एस गस गस जी एस गस जी टी गट गट जी टी गट गट जी यू गावुतदी इप्पुडु गन उंदी जी यू एन गन गा अंटाम जी यू एन गन गा ఆ విధంగా అన్నమాట గు అనే సౌండ్ కూడా వస్తుంది ఓకే జియు పదాలలో జియు ఎక్కడైనా కనిపిస్తే అక్కడ గు అనే సౌండ్ కూడా వస్తుంది గా గు రెండిట్లో ఏదైనా సౌండ్ రావచ్చు జీవి గౌ జీడబ్ల్యూ గౌ జీడబ్ల్యూ గౌ జీఎక్స్ గక్స్ గక్స్ అనాలి జీవై గై రావచ్చు జీ రావచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీవైఎం ఉంది జిమ్ జిమ్ జీవయం జిమ్ జిమ్ అంటాం అక్కడ జీకు జే కలిపితే గజ్ జీకు జే సారీ జెడ్ కలిపితే గజ్ జీకు జెడ్ కలిపితే గజ్ ఇక్కడ జెడ్ కలిపినప్పుడు గజ్ 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 అనే సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ సో ఇది మొత్తం జీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇది విద్యార్థులు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ మనము నేర్చుకోవాల్సిన విషయం ఓకే మరొకసారి మొత్తం పై నుంచి కింది దాకా క్లియర్ గా చదువుకుంటూ వస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా అదే మాదిరిగా 10 కి 10 సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ అర్థమైందా జి అనే సౌండ్ వచ్చినప్పుడు అంటే ఎక్కడైనా మనం ఇంగ్లీష్ లో పలికేటప్పుడు చదివేటప్పుడు జి వచ్చినప్పుడు గ గే గ్యా జ జే జ అంటే రెండు శబ్దాలు గా సౌండ్ జ సౌండ్ రెండు ఉంటది ఫ్రెండ్స్ జి కి రెండు అంటే గా రావచ్చు జ రావచ్చు పదం బట్టి ఓకే జి ఏ గా గే గ్యా జి బి గబ్ జి సి గక్ జి డి గడ్ జి ఇ గే లేదా జే జి ఎఫ్ గఫ్ జి జి గాకు గావత్తు రెండు జీలు కలిపినాయి కాబట్టి ఒత్తు జి హెచ్ గ జి ఐ గి గై జి జై జి జే గజ్ जी के गक जी एल गल जी एम गम
जीएन गन जीओ गा लेदा गो जीपी गप जीक्यू गक्व जीआर गर जीएस गस जीटी गट जीयू गा लेदा गु जीवी गौ जीडब्ल्यू गौ जीएक्स गक्स जीवाई गई लेदा जी जी जेड गज इदि विद्यार्थुलु जाग्रतगा ओकटि पदसालु प्राक्टिस चेयंडि फ्रेंड्स ओनली प्राक्टिस ओनली प्राक्टिस बागा मनं इप्पुडु प्राक्टिस चेस्ते ముందు ముందు పెద్ద పెద్ద పదాలైనా కూడా ఈజీగా చదివేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఫ్రెండ్స్ ఓకే విద్యార్థులకు శుభవార్త ఇంగ్లీష్లో నాకు రాయడం రాదు చదవడం రాదు అని చింతించకండి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు 15 బేసిక్ పుస్తకాలు 15 బేసిక్ బుక్స్ 15 బేసిక్ పుస్తకాలు కేవలం 1500 రూపాయలు మాత్రమే 1500 రూపీస్ ఓన్లీ ఈ పుస్తకాల వల్ల లాభం ఏంటి అంటే కాస్తో కోస్తో తెలుగు నాలెడ్జ్ ఉన్నవారు అంటే ఆల దగ్గర నుంచి నేను పూర్తిగా మళ్ళీ క్లియర్ గా ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వరకు నేను చదవగలగాలి నేను అర్థం చేసుకోగలగాలి నాకు మొత్తం కూడా రాయడం చదవడం రావాలి అని ఆశిస్తున్నటువంటి వారు తెలుగు ఆల దగ్గర నుంచి ఉంటుందండి తెలుగు దగ్గర నుంచి మొదటి పుస్తకము ఆల దగ్గర నుంచి తెలుగు నేర్పిస్తూ పూర్తిగా 15 పుస్తకాల వరకు మిమ్మల్ని ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివే వరకు తయారు చేయగలిగిన ఏకైక పుస్తకాల ప్యాక్ అండి ఇది ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివే వరకు 15 బేసిక్ పుస్తకాల అది కూడా ప్రింటెడ్ పుస్తకాలు మీ ఇంటికే పంపించడం జరుగుతుంది దీని వెల 1500 రూపాయస్ 1500 రూపాయలు మొత్తం 15 బుక్ల ప్యాక్ అంటే 15 బుక్స్ ప్యాక్ ఉంటాయండి ఈ పుస్తకాలు మీకు కావాలి అనుకుంటే గనక కింది సెల్ నంబర్ ఉంది 9390495239 ఈ నంబర్ కు కాల్ చేయండి మా పుస్తకాలు కొనుగోలు చేసుకోండి ఆర్డర్ చేయదలిచిన వారు కింది నంబర్ కు కాల్ చేయండి మరొకసారి మా సెల్ నంబర్ 9390495239 ఇంగ్లీష్ లో ఆల దగ్గర నుండి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివేంత వరకు ఈ 15 బేసిక్ ప్రింటెడ్ పుస్తకాలు మీ ఇంట్లో ఉంటే చాలు ఎవరైనా సరే పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు ముసలివాళ్ళు ఎవరైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న కోరిక మీరు ఇంట్లో కూర్చొని నేర్చుకునే ఒక సువర్ణ అవకాశం వెంటనే కాల్ చేయండి 9390495239 థాంక్యూ వెరీ మచ్ బై బై